గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ దిస్ ఈస్ యువర్స్ రావణి టీచర్ ఎంపీపీఎస్ తుంగూర్ మండల్ బీర్పూర్ డిస్టిక్ చేకిత్తేయాలి పిల్లలు ఇప్పుడు మనం థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ వర్క్షీట్ నెంబర్ సిక్స్టీన్ ఎలా చేయాలో నేర్చుకుందాం ఇక్కడ టాకింగ్ ట్రైన్ లెసన్ నుండి చిన్న ప్యాసేజ్ ఇచ్చారు దీన్ని మనం చదువుకుందాం టాకింగ్ ట్రైన్ మాట్లాడే రైలు ఇక్కడ చూడండి పిల్లలు టాకింగ్ అనగా మాట్లాడటము మేరీ వెంట్ టు ద రైల్వే స్టేషన్ మేరీ రైల్వే స్టేషన్కి వెళ్ళింది విత్ హర్ పేరెంట్స్ తన తల్లిదండ్రులతో టు రిసీవ్ హర్ గ్రాండ్ పేరెంట్స్ ఆమె యొక్క గ్రాండ్ పేరెంట్స్ని తీసుకొని రావడానికి ఇక్కడ చూడండి గ్రాండ్ పేరెంట్స్ అనగా అమ్మ వాళ్ళ అమ్మ మరియు నాన్నలని మరియు నాన్న వాళ్ళ అమ్మ నాన్నలని గ్రాండ్ పేరెంట్స్గా పిలుస్తాము అనగా అమ్మమ్మ తాత కానీ నానమ్మ తాత కానీ వారిని గ్రాండ్ పేరెంట్స్ అని అంటాము రిసీవ్ రిసీవ్ అనగా తీసుకోవడము అంటే ఇక్కడ తీసుకొని రావడము అనే అర్థం షీ హియర్డ్ అన్ అనౌన్స్మెంట్ ఆమె ఒక ప్రకటన విన్నది హియర్ ఇట్ ఈస్ అదేంటో ఇక్కడ చూద్దాం

ఇది ఇక్కడికి రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు చేరుకుంటుంది వాతావరణం బాగా లేనందువల్ల రైలు ఆలస్యంగా వస్తుంది పిల్లలు నేను మళ్ళీ ఒకసారి ఈ ప్యాసేజ్ని చదువుతాను వినండి జాగ్రత్తగా టాకింగ్ ట్రైన్ మేరీ వెంట్ టు ద రైల్వే స్టేషన్ విత్ హర్ పేరెంట్స్ టు రిసీవ్ హర్ గ్రాండ్ పేరెంట్స్ హియర్డ్

చూస్తా కరెక్ట్ ఆన్సర్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ సరైన జవాబును ఎన్నుకొని ఖాళీలు పూరించండి ఇక్కడ మూడవ తరగతికి ఎగ్జాంపుల్స్ ఎక్కువగా ఇవ్వమని కొంతమంది అడిగారు అందువల్ల నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఎక్కువగా చెప్తాను పిల్లలు మిగతావి మీరు చేయాలి నెంబర్ వన్ మేరీ మ్యారీ వెంట్టు ద రైల్వే స్టేషన్ విత్ హర్ మేరీ రైల్వే స్టేషన్కి వెళ్ళింది ఎవరితో ఏ పేరెంట్స్ బి ఫ్రెండ్స్ ఆన్సర్ ఏంటి చెప్పండి వెరీ గుడ్ ఏ పేరెంట్స్ ఇప్పుడు ప్రక్కనున్న ఖాళీలో పేరెంట్స్ అని రాయాలి నెంబర్ టూ షీ వెంట్ టు రిసీవ్ హర్ ఆమె ఎవరిని రిసీవ్ చేసుకోవడానికి ఏ గ్రాండ్ పేరెంట్స్ బి అంకుల్ ఎస్ గుడ్ గ్రాండ్ పేరెంట్స్ ఇక్కడ గ్రాండ్ పేరెంట్స్ అని రాయాలి నెక్స్ట్ థర్డ్ వన్ నేమ్ ఆఫ్ ద ట్రైన్ కమింగ్ ఫ్రమ్ విశాఖపట్నం ఈ డాష్ రైలు ఆలస్యంగా వస్తుంది విశాఖపట్నం నుండి ఆ రైలు పేరేంటి ఏ కృష్ణా ఎక్స్ప్రెస్ బి గోదావరి ఎక్స్ప్రెస్ ఎస్ వెరీ గుడ్ ఏంటి ఆన్సర్ గోదావరి ఎక్స్ప్రెస్ ఇక్కడ గోదావరి ఎక్స్ప్రెస్ అని రాయాలి నెక్స్ట్ ఫోర్త్ ద ట్రైన్ వాజ్ రన్నింగ్ లేట్ బై రైలు ఆలస్యంగా వస్తుంది ఎంత సమయం ఆలస్యంగా వస్తుంది ఏ ఫార్టీ ఫైవ్ మినిట్స్ బి అన్ అవర్ ఎస్ వెరీ గుడ్ ఏ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇక్కడ ఖాళీలో ఫార్టీ ఫైవ్ మినిట్స్ అని రాయాలి పిల్లలు నెక్స్ట్ బిట్స్ నేను తెలుగులో చెప్తాను మీరు ఆజస్ చేయాలి ఓకేనా ఫిఫ్త్ ద ట్రైన్ వాస్ లేట్ బికాస్ ఆఫ్ రైలు ఆలస్యంగా వస్తుంది ఎందుకు సిక్స్త్ ద ట్రైన్ విల్ నౌ అరైవ్ ఎయిట్ రైలు ఈ సమయానికి చేరుకుంటుంది ఆ సమయం ఏంటి రాయండి నెక్స్ట్ సెవెంత్ ద ట్రైన్ నెంబర్ ఈజ్ ఈ రెండిట్లో ట్రైన్ నెంబర్ ఏంటో రాయండి ఎయిత్ నేమ్ ఆఫ్ ద యూనిటీస్ టాకింగ్ ట్రైన్ ఆర్ లాఫింగ్ ట్రైన్ రాయండి నైన్త్ మ్యారీ హియర్డ్ మేరీ విన్నది ఏం విన్నది

మేరీ రైల్వే స్టేషన్కి తన తల్లిదండ్రులతో ఆమె యొక్క గ్రాండ్ పేరెంట్స్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళింది రైట్ హూ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ మీరు మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారో రాయండి పిల్లలు ఇక్కడ చూడండి ఒక సర్కిల్ ఇచ్చారు ఆ సర్కిల్ లోపల మై ఫ్యామిలీ మెంబర్స్ అని ఉంది అంటే నా యొక్క కుటుంబ సభ్యులు అని మరి మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారో ఈ పక్కన లైన్స్ ఉన్నాయి కదా ఒక్కొక్క లైన్ దగ్గర ఒక్కొక్క వర్డ్ రాయాలి ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ వన్ మదర్ ఇలా నెక్స్ట్ ఫాదర్ ఇలా ఇంకా ఎవరెవరు ఉన్నారో ఈ లైన్స్కి ఎదురుగా రాయండి ఓకే రాస్తారు కదా మీకు ఏవైనా రాకుంటే మీ సబ్జెక్ట్స్ టీచర్ని అడిగి రాయండి పిల్లలు Boy children, good luck. Stay home, stay safe.